Welcome to 512 at the rate of Excel Foundation. Learn Objective General English with Suresh Babu. మనం ఈ సెషన్లో వెర్బ్లను ఉపయోగించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. దానిలో భాగంగా ఈరోజు రూల్ 5 చూద్దాం. రూల్ 5 ఎక్స్ప్రెషన్స్ లైక్ వుడ్, రాదర్, would, sooner, sooner than, had better, should be followed by the infinitive without to. This is the fifth rule. Expressions like would sooner, sooner than, had better లాంటి ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు వాటి పక్కన ఇన్ఫినేటివ్ వెర్బ్ అంటే బేస్ వెర్బ్ అనవచ్చు, రూట్ వెర్బ్ అనవచ్చు, అంటే వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే వాడాలి. టూ ఇన్ఫినేటివ్ను వాడకూడదు, అంటే టూ ప్లస్ వి వన్ వాడకూడదు అని అర్థం. ఇక్కడ టూ ఇన్ఫినేటివ్ను వాడకూడదు, ఇది ఈ నియమం తెలియజేస్తుంది. రైట్, మనం దీన్ని ఆధారంగా చేసుకొని అర్థం చేసుకోవచ్చు. మనం అర్థం చేసుకోవాలంటే మనం ఒక ఉదాహరణ తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యాడ్ బెటర్ టు టెల్ హి, మీరు అతనికి చెప్పడం మంచిది. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఎందుకు అంటున్నో చూద్దాం. యూ హ్యాడ్ బెటర్ టు టెల్ హిమ్, ఇలా ఉంది. మరి మనం చెప్పుకున్న వివరించుకున్న నియమం ప్రకారం ఏంటి, ఎక్స్ప్రెషన్స్ లైక్ వుడ్ రాదర్, వుడ్ సోనర్, రాదర్ దాన్, సూనర్ దాన్, హ్యాడ్ బెటర్ లాంటి ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు వాటి పక్కన ఉపయోగించాల్సిన వెర్బు ఇన్ఫినేటివ్ వెర్బును ఉపయోగించాలి, టూ ఇన్ఫినేటివ్ కాదు. ఇది మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి టూ ఇన్ఫినేటివ్ వచ్చింది. టూ టెల్ అంటే టూ ప్లస్ వి వన్, టూ ఇన్ఫినేటివ్ వాడడం జరిగింది. కాబట్టి ఈ సెంటెన్స్లో ఇది కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, దాన్ని మార్చి మనం రాస్తే అప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. మరి ఎలా మార్చాలి, ఎలా రాయాలనేది ఇక్కడ చూద్దాం. యూ హ్యాడ్ బెటర్ టెలింగ్, ఇలా రాస్తే వాక్యం అనేది కరెక్ట్ అవుతుంది. దీన్ని నేను కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాను. ఇక్కడ ఏం జరిగింది, పై సెంటెన్స్లో టూ ఇన్ఫినేటివ్, టూ టెల్ వచ్చింది. ఇక్కడ టెల్ అంటే ఇక్కడ ఇన్ఫినేటివ్ వెర్బ్ మాత్రమే వచ్చింది. అంటే వుడ్ రాదర్ కానీ, వుడ్ సూనర్ కానీ, రాదర్ దాన్ కానీ, సూనర్ దాన్ కానీ, హ్యాడ్ బెట్ లాంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నప్పుడు వాటి పక్కన ఇన్ఫినేటివ్ వెర్బ్నే వాడాలి, టూ ఇన్ఫినేటివ్ను వాడకూడదు అనేది ఈ నియమం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫిఫ్త్ రూల్ నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న ఫిఫ్త్ రూల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు, అడిగినప్పుడు అది ఏ రూపంలో కనపడుతుంది అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ టూ సెంటెన్సెస్. You had better to tell him. B. You had better tell him. ఇలా ఉంది. మరి ఎగ్జామ్ ఎలా అడుగుతారంటే, నౌ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద అబోవ్ సెంటెన్సెస్. ఈ పైన ఉన్న సెంటెన్సెస్ లో నుంచి కరెక్ట్ సెంటెన్స్ ను గుర్తించండి అని అర్థం. మరి ఆప్షన్స్ ఇస్తారు మనకి ఎగ్జామ్. ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఏ, యూ హ్యాడ్ బెటర్ టు టెల్ హిమ్ అని ఉంది. బి, యూ హ్యాడ్ బెటర్ టెల్ హిమ్, ఇలా. మరి ఆప్షన్స్ ఎలా అడుగుతారో చూద్దాం. నెంబర్ వన్, ఓన్లీ సెంటెన్స్ ఏ ఈజ్ రాంగ్, ఓన్లీ సెంటెన్స్ బి ఈజ్ కరెక్ట్, బోత్ సెంటెన్సెస్ ఆర్ కరెక్ట్, ఇలా అడగవచ్చు. నాలుగోది, బోత్ సెంటెన్సెస్ ఆర్ ఇన్కరెక్ట్, ఇలా అడగవచ్చు. ఇలా రైట్. మరి ఇప్పుడు ఇందులో చూడండి,
ఓన్లీ సెంటెన్స్ ఏ ఈజ్ రాంగ్, ఓన్లీ సెంటెన్స్ బి ఈజ్ కరెక్ట్, ఇచ్చిన దాంట్లో బి కరెక్ట్, లేదా బోత్ సెంటెన్స్ కరెక్ట్, రెండు వాక్యాలు కరెక్టే, బోత్ సెంటెన్స్ ఆర్ ఇన్కరెక్ట్, రెండు వాక్యాలు తప్పే. ఇందులో మనం ఎంచుకోవాలి. మనకు ఆల్రెడీ ఫిఫ్త్ రూల్ తెలుసు కాబట్టి ఇక్కడ యు హ్యాడ్ బెటర్ టెల్ హిమ్ అనే కరెక్ట్ ఆన్సర్ అని మనకు అర్థమవుతుంది. మనం కొంత ప్రాక్టీస్ చేసాం కాబట్టి ఇలా ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా ఆన్సర్ ఈజీగా తెలుస్తుంది అన్నట్టు. రైట్, ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ సెంటెన్స్ బి ఈజ్ కరెక్ట్, కాబట్టి ఆన్సర్ రెండు అవుతుంది ఇక్కడ. రైట్, ఈ విధంగా మీరు ఇంకా కొన్ని రూల్స్ తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ లో ఆన్సర్ చేయడం అనేది ఈజీ అవుతుంది. తక్కువ సమయంలో ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు.